తెలంగాణలో ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి వచ్చినాక కొంత బూస్ట్ వచ్చినమాట వాస్తవాన్ని చాలా మంది నమ్ముతున్నారు. దాన్ని మీరు ఇప్పుడు మీరు విభేదిస్తారంటే సీనియర్లు మీరు సహకరించే పరిస్థితి లేదా రేవంత్ రెడ్డికి? మా సహకారం దేంట్లో ఉంది? ఈయన చేసేవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి. హనుమంతరావును గోడకు కొట్టామంటే గోడకు కాదు బండకేసి కొట్టాలని చెప్పాలా? రెడ్లు మేము రెడ్లు చేసుకుంటామంటే రెడ్లు రెడ్లలో కూడా వేరే తెగలు ఉన్నాయి. ఆ రెడ్డి ఈ రెడ్డి మేము చేసుకుంటామని చెప్పాలా? లేకపోతే తిట్టురా ఇంకా మొన్న మాట మాట్లాడింది సరిపోదు ఇంకా తిట్టురా అని చెప్పి మేము ఆయన ప్రోత్సహించాలా? హోంగార్డులు కాదు ఇంకా దానికన్నా చిన్నగా ఉండేటువంటి వారిని చెప్పి ఆయన అన్నదాన్ని ఇంకా శబాష్ వేయకూడదు తాన తందాన అని చెప్పాలా? ఏమిటి సహకారం అంటే? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు అడిగే ప్రశ్న కూడా ఇట్ ఇస్ ఇన్అప్రాప్రియేట్. పార్టీ అహర్నిశలు పార్టీలో పనిచేస్తూ కనీసం కన్సల్టేషన్ ఇది చెప్తే బాగుంటుందా? ఏం లేదు, వన్ సైడెడ్ పార్టీలో చేరికలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి అంటే ఏమాత్రం సమన్వయం లేదు, ఆలోచన లేదు, ఏం లేకుండా ఓ బ్రహ్మాండంగా చేసుకున్నాం. పైన లిస్టు చూపిస్తున్నారు, ఒకరు ఇద్దరు ముగ్గురు, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అని వేణుగోపాల్ కూడా ఆయన చెప్తాడు, మాణిక్యం ట్యాగూర్ అదే చెప్తాడు. పార్టీ అధిష్టానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం ఎటువైపు కొనసాగే అవకాశం? మేము ఒకటే ఆలోచన చేస్తాం, చేతులు ముడుచుకొని కూర్చోవాలా లేకపోతే రిటైర్ కావాలా? రిటైర్ అవుతారా బీజేపీలోకి వెళ్తారా? ముందు చేతులు ముడుచుకొని కూర్చోవాలా లేదా అదైతే డిసైడ్ చేసుకోవాలి కదా. అది స్టేజెస్ బై స్టేజెస్, లేదు ఇంట్లో కూర్చోవాలా, ఇవన్నీ డిసైడ్ చేసుకుంటాం.